ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కన్నా ఈ జెఎన్టీయు షెడ్యూల్ ఏంది కథ ఏంది గందరగోళం ఏంది మరి దీనికి పరిస్థితికి కనీసం ఈ గందరగోళం మనకే ఉందా లేకపోతే సంబంధిత అధికారులకు కూడా గందరగోళం ఉందా లేకపోతే వాళ్ళకన్నా స్పష్టత ఉందా లేదా అనే ఉద్దేశంతో కనుక్కున్నామని చెప్పి నిన్న జెఎన్టీయు కూడా పోయినా దీని కూడా నాతో పాటు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రావడం జరిగింది మేమందరం కలిసి పోయి ఆడున్న రిజిస్ట్రార్ని పోయి మాట్లాడితే సార్ ఏంది సార్ ఈ పరిస్థితి ఎగ్జామ్ ఏంది పరిస్థితి ఏంది మరి నోటిఫికేషన్లు వస్తున్నాయి జెఎన్టీయులు కూడా మొన్న ఏదో చాలా వాటికి ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్న నోటిఫికేషన్స్ వస్తున్నాయి మరి మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇవన్నీ ఫేక్ అని చెప్పి అన్ని పేపర్లలో వచ్చిందంటే ఆయన చెప్పిన మాట వింటే ఆశ్చర్యపోతారు మీరు అందరూ ఏమన్నాడంటే నేను స్టేట్మెంట్ ఇయ్యలే మీడియాలు తీసుకొచ్చి ఇది మీ నోటిఫికేషన్ కాదని అడిగితే కాదు ఫేక్ అని చెప్పిన చెప్తే కాదు ఫేక్ అని చెప్పి నేను ఇచ్చినట్టు స్టేట్మెంట్ ఇచ్చిర్రు అని చెప్పి మాట్లాడాడు అంటే కనీసం ఆయనకు బుద్ధి జ్ఞానం లేదు పిల్లలు ఈ నోటిఫికేషన్ ఇది చూసి గందరగోళ పరిస్థితిలో ఉన్నారు తల్లిదండ్రులు అయమే పరిస్థితికి గురవుతున్నారు స్పష్టత నేనే ఇచ్చిన అని చెప్పి కూడా చెప్తలేడు ఎవరో మీడియాలో వచ్చి నోటిఫికేషన్ చూపించి మీద అడితే కాదు అని చెప్పిన నేనేం స్టేట్మెంట్ ఇయ్యలే అంటుండు అంటే పిల్లలకి తల్లిదండ్రులకి ఏదేమైనా కూడా స్పష్టత ఇచ్చే ఒక్క స్థానంలో ఈరోజు జెఎన్టీయు విఫలమైందని చెప్పి ఆయన మాట్లాడడంలో నేను నాకు అర్థమైంది ఆయన తర్వాత నేను సూటిగా ప్రశ్నించిన సార్ మీరు ఎగ్జామ్ లో కండక్ట్ చేస్తా అంటున్నారు మరి ఇయర్ అకాడమిక్ ఇయర్ ఆన్లైన్ క్లాసెస్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేసారు మరి పిల్లలు ముందు చదువుకున్న ఒక పాఠ ముందు అకాడమిక్ ఇయర్ సబ్జెక్ట్ ఏ విధంగా వాళ్ళకు గుర్తుంటది మరి ఎగ్జామ్ ఎట్లా రాయగలుగుతారు మరి లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 25% నుంచి 50% వరకు సిలబస్ కూడా కంప్లీట్ కాలేదు సార్ మీరు అప్పుడు దాన్ని ఆన్లైన్ క్లాసెస్ లో పెట్టినామన్నారు కానీ ఆన్లైన్ క్లాసెస్ అటెండెన్స్ ఏదో ఇప్పటివరకు మీరు అఫీషియల్ గా బయట పెట్టలేదని అడిగితే దానికి కూడా అందరికి సమాధానం లేదు ఆయన ఏమంటాడంటే ప్రభుత్వం కెళ్ళి ఇప్పటి వరకు మాకు ఎగ్జామ్స్ పెట్టొద్దు అని ఎటువంటి స్పష్టత రాలేదు అని అంటాడు సరే సార్ పెట్టమని స్పష్టత వచ్చిందని అడిగినాయని పెట్టమని స్పష్టత వచ్చిందంటే దానికి ఆయన ఇచ్చే సమాధానము మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని చెప్పారు కాబట్టి ఎప్పుడు పెట్టాలో చెప్పలేదు అని అంటాడు మరి పరిస్థితి ఏంది దీని మరి దీనికి సొల్యూషన్ ఎవరు ఇవ్వాలి ప్రభుత్వం ఏమో వాళ్ళేమో ఇప్పుడు దుబ్బాకలో జరుగుతున్న బై ఎలక్షన్స్ గురించి క్యాంపెయిన్ చేస్తారు కేటీఆర్ నిన్నేమో జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గురించి మాట్లాడతారు తప్ప ఇన్ని వేల లక్షల మంది విద్యార్థుల జీవితాలు తల్లిదండ్రులు అయోమయ పరిస్థితి గురై గందరగోళ పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థ ఉంటే స్పష్టత సంబంధిత అధికారులకు లేదు సంబంధిత మంత్రి వర్గానికి లేదు మరి దీనిపైన స్పష్టత తెచ్చుకున్నామా లేకపోతే ఇదే గందరగోళ పరిస్థితిలో ఉన్నామా.